హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము ఒక ఏదైనా సాధించాలంటే మనం ఏం చేయాలి, సాధించాలనేటువంటి ఒక లక్ష్యం అందరము పెట్టుకుంటాం. కానీ ఆ సాధించడానికి అవసరమైనటువంటి ఒక కార్యసిద్ధిని, ఆ పనిని ఎవరూ కూడా మనం చేయం. సాధించాలనేటువంటి సంకల్పం ఉంటే సాధించలేం. సాధించడానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి ఉపకరణాలు ఎవరైతే దగ్గర పెట్టుకొని వాటిని అవసరమైనప్పుడు వాడుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క లక్ష్యాన్ని చేరుతారు, లేదా గమ్యాన్ని చేరుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు చెప్తున్నాం ఈ మాటలని అనుకుంటున్నారా? మరి తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ రావటం జరిగింది, అదేవిధంగా మనకు టెట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. మరి టెట్ అనేటువంటిది ఒక వారధి లాంటిది, ఒక టీచర్ పోస్ట్ కొట్టడానికి డిఎస్సికి. కాబట్టి చాలామంది డైలమాలో ఉన్నారు, మరి మనం టెట్ రాద్దాం కానీ డిఎస్సి పడుతుందా లేదా, పోస్టులు ఉంటాయా లేదా, ఇటువంటి అన్నీ అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా పోస్టులు ఎప్పుడు ఒకసారి పడతాయి, పోస్ట్ కూడా నువ్వు కొట్టాలి. మరి పోస్టులు ఉన్నప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా నువ్వు సాధించడం కష్టం. దపికి వేసినప్పుడు బావి తవ్వుకుందాం లే నీళ్లు తాగుదాం అనుకున్న వాళ్ళందరూ ఆ దాహం వేసినప్పుడు బావి తవ్వడం ప్రారంభిస్తారు, ఆ బావి తవ్వే లోపల దాహం ఎక్కువై చనిపోతారు. అలాగే మనం కూడా పోస్టులు లేవులే, పోస్టులు ఉన్నప్పుడు టెట్ కొడదాంలే, టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా సాధించలేరు ఫ్రెండ్స్. మనకి బిజినెస్ మ్యాన్లో ఒక సినిమా డైలాగ్ ఉంది, ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా కూడా మనం తెగింపు ఉండాలి. ఇక్కడ నీకంటే ఎవ్వడు తోపు లేడు, నీకు నువ్వే తోపు. ఎప్పుడు ఆ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించినప్పుడు కొన్ని బలహీనతలు ఉంటాయి మనలో, ఆ బలహీనతలను మనము తీసివేయాలి. అంటే కొంతమందికి సినిమాలు చూసే పిచ్చి ఉంటుంది, కొంతమందికి సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యే పిచ్చి ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్తో బాతాకాయని కొట్టే అడిక్షన్ ఉంటుంది, కొంతమందికి ఊరక అటు ఇటు తిరుగుతూ కాలక్షేపానికి ఏ పని చేయకుండా ఉండేటువంటి పనులు ఉంటాయి. అటువంటివి మనం ఈజీగా మర్చిపోవచ్చు. ఇప్పుడు అన్నమయ్య సినిమాలో కానీ మనం నాగార్జున కానీ చూస్తే వాళ్ళ మర్దళ్లతో అతను సరసాలాడుతూ వాళ్ళతో చాలా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా అతనికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మారువేషంలో కనపడటం, లోకం అంటే అసలు ఆనందం అంటే ఇది కాదు, అంతకుమించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవుని యొక్క సన్నిధిలో అతని సేవలో ఉందని ఇండైరెక్ట్గా చెప్తాడు. అప్పటి నుంచి ఇటు చూడండి, బొమ్మా బొర్సు లాంటివి అంతా వాళ్ళ మర్దళ్లతో కోలాహలంగా ఆనందంగా కేలలాడుతున్నటువంటి ఆ అన్నమయ్య ఒక్కసారిగా భక్తిభావం లేక వెళ్ళిపోతాడనమాట. అంటే పెళ్ళి కూడా వద్దనే అంత భక్తిభావం లేక వెళ్ళిపోతాడు. అలాగే మనం కూడా మరి ఏదైనా ఇప్పుడు సినిమాలు చూడొచ్చు, టీవీ చూడొచ్చు, మరి బాతాగాని కొట్టు తిరగొచ్చు, ఫ్రెండ్స్తో బాతాగాని కొట్టవచ్చు, కాలక్షేపం చేయవచ్చు. ఇవన్నీ మనం కానీ ఒక కొన్ని రోజులు కానీ పక్కన పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెడతాం. మరి ఇది ఫ్రెండ్స్, నీకంటే తోపు ఎవడూ లేడు, సాధించాలని కసికసిగా నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఒక ప్రణాళిక వేసుకో. ఖచ్చితంగా టెట్ కానీ, మరి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఏ ఉద్యోగమైనా కూడా కొట్టి తీరతావు, సాధించి తీరతావు. అది నువ్వు గట్టిగా అనుకోవాలి. నమ్మకమే విజయం. నమ్మకం దృఢ సంకల్పంతో నిండి ఉంటుంది, ఆ విజయాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మరి ఈ మాటలు మీలో కొంతైనా ఉత్తేజాన్ని కల్పిస్తే ఒకసారి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.